రక్తదానం ప్రాణదానమని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ జి వరలక్ష్మి పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల డిస్పెన్సరీలో ఆర్టీసీ సిబ్బంది రక్తదాన శిబిరాన్ని శనివారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డామని, రక్తదాతలు ఎవరు ముందుకు రాలేకపోయినట్లు వివరించారు. శ్రీకాకుళం టూ డిపో, పాలకొండ, టెక్కలి తదితర డిపోలలో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ పిలుపు మేరకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కోవిడ్ సమయంలో రక్తం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, రక్తదాతలు ఎవరు ముందుకు రాలేకపోయారని, శుక్రవారం పాలకొండ డివిజన్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జస్టిస్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 409 మంది వరకు రెవెన్యూ ఉద్యోగులు రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్పెన్సరీలో. సుమారుగా ఈరోజు మా సిబ్బంది 50 మంది వరకు ఈరోజు రక్తదానం దానం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే ఈ కోవిడ్ నేపథ్యంలో మనం అందరూ చాలా సఫర్ అయ్యాము. మరి ఆ దాని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో మా వాళ్ళు పార్టిసిపేషన్ రావడం, ముందుకు రావడం చాలా ఆశాజనకంగా ఉంది. మరి సభాముఖంగా మరి రాగానే వాళ్ళు కూడా వచ్చి రెడ్ క్రాస్ వాళ్ళు టీం అంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన శ్రీకాకుళం 1 డిపోనే కాకుండా 2 డిపో, టెక్కలి, పలాస, పాలకొండ 5 డిపోల పరిధిలో కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది మా గౌరవనీయులు మా ఎండీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఈ మధ్యనే మన ప్రీతమ గవర్నర్ గారు పిలుపు మేరకు ఏపీఎస్ఆర్టీసీ టోటల్ ఎండీ గారు అన్ని జిల్లాలలో ఉన్న ప్రతి ఆర్టీసీ డిపోల దగ్గర ఉన్న మా యొక్క సైనికులు ఉన్నారు, అంటే సిబ్బంది. ఆ సిబ్బంది ద్వారా మా మొత్తం మేము సుమారు ఒక 2000 యూనిట్లని రక్తాన్ని సేకరించి మీకు రెడ్ క్రాస్కి